हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। फ्रेंड्स इपड़ैते वच्चेसी ई वीडियोलो ऐत्रा इंडिया लिमिटेड नुंची 3000 पैगा पोजिशन्स नैते रिक्रूटमेंट अयिते चेसुकुंटुन्नारु। ई पोजिशन्स की एवरेवर अप्लाई चेयाली, एला अप्लाई चेयालो कूडा नेनु ई वीडियोलो क्लियर गा अयिते चूपिस्तानु। వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే పెడుతున్నాము. జిప్మార్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్, దాని డీటెయిల్ నోటిఫికేషన్ చేశాము. అలాగే హౌ టు అప్లై ప్రాసెస్ వీడియో కూడా చేశాము. అలాగే రాష్ట్రపతి నిలయంలో అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి, జేఎన్యూలో పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, దాన్ని కూడా చేసాము. ఎవరైనా ఫ్రెషర్గా మీకు వెంటనే జాబ్ కావాలి అనుకుంటే ఈ ఫ్రెషర్ జాబ్ నోటిఫికేషన్ అయితే వీడియో అయితే చూడండి. అలాగే టీచర్ జాబ్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్లో జాబ్స్ ఉన్నాయి, జిప్మర్లో ఐడిబిఐ బ్యాంక్లో జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మేము షార్ట్స్ రూపంలో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. టీఎస్ఎట్ హాల్ టికెట్ అయితే ఉంది, ఐఐజిఎం ప్రాజెక్ట్ అసిస్టెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి, బీడిఎల్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ అయితే ఉంది, అలాగే టీఎస్ స్టాఫ్ నర్స్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, దాన్ని అయితే మేము షార్ట్స్ రూపంలో తెలియజేస్తున్నాము. అండ్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. టీఎస్పీఎస్సీ డివిజనల్ డిఏఓకి హాల్ టికెట్స్ అయితే వస్తున్నాయి. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 4 కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మేము షార్ట్స్ రూపంలో అయితే తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మీకు ఎన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు వెంటనే తెలుస్తాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, అప్లై ప్రాసెస్ కూడా చూసుకోవచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇటువంటి షార్ట్స్ అనేవి మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అలాగే మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. ఇప్పుడైతే వచ్చేసి ఇది అండర్ స్కిల్ ఇండియన్ మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ అప్లికేషన్స్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ పొజిషన్స్కి. సో ఈ పొజిషన్స్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ అయితే వచ్చేసి 27/2/2023. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసి 28/3/2023 అయితే ఇచ్చారు. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 15 to 24 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి ఈ పొజిషన్స్కి. నాన్ ఐటీఐ కేటగిరీ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, అలాగే ఐటీఐ కేటగిరీ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాన్ ఐటీఐ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిపోయి అయితే ఉండాలి. సో 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్లో 40% మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాలి. ఫర్ ఐటీఐ కేటగిరీ వాళ్ళైతే వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్లో అయితే వచ్చేసి ఐటీఐ ట్రేడ్ అయితే చేసి అయితే ఉండాలి కంపల్సరీగా. సో ఇవి 10th క్లాస్ బేస్ మీద అయితే జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మన తెలంగాణలో కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటైషిప్స్ పొజిషన్స్. తెలంగాణ అయితే వచ్చేసి మెదక్ డిస్టిక్లో అయితే ఉంది ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అనేసి. అలాగే ఈ ప్రాసెస్కి ఎలా అప్లై చేయాలి అంటే ఫ్రెండ్స్, వీళ్ళైతే వచ్చేసి ఆన్లైన్లో లింక్ అయితే ఇచ్చారు, 27th నుంచి అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. సో మీకు ఎవరికన్నా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే మాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్, అప్లికేషన్ చేయమనేసి. సో మీరు ఏసారి అయితే కామెంట్ అయితే చేయండి, మేమైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తాము. అలాగే ఇవైతే ఈ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఫోటో సైజ్ ఇవన్నీ రెడీ పెట్టుకోమన్నారు. అయితే చూడండి లిస్ట్ అయితే ఇలా అయితే ఇచ్చారు. సో ఎక్కడ చండీగఢ్, మధ్యప్రదేశ్, సో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి. సో అలా అయితే వచ్చేసి నేనైతే మన తెలంగాణ అయితే చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ అయితే చూడండి, 22 నెంబర్ అయితే ఇచ్చారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ మెదక్ హైదరాబాద్లో అయితే మీరైతే పనిచేయాల్సి అయితే ఉంటుంది. టోటల్ 438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే వేటి వేటిలో ఉన్నాయంటే నాన్ ఐటీఐ ఫిట్టర్, నాన్ ఐటీఐ ఫౌండ్రీ మ్యాన్, మెకానిస్ట్, వెల్డర్, ఐటీఐ ఎలక్ట్రీషియను, ఐటీఐ ఫిట్టర్, ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఐటీఐ టర్నరు, పెయింటరు, వెల్డరు, మెకానిస్టు, ఫౌండర్ మ్యాను. సో ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్లో ఎన్ని ఉన్నాయి, ఓబీసీలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి. అలాగే హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ కూడా ఉన్నాయి. సో మీకు సంబంధించిన హ్యాండిక్యాప్ కేటగిరీలు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయనేసి. టోటల్ అయితే వచ్చేసి మన తెలంగాణ నుంచి 438 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా, అదర్ స్టేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి స్టైపెండ్ చూద్దాము. స్టైపెండ్ ఎంత ఇస్తారని ఫ్రెండ్స్, నాన్ ఐటీఐ కేటగిరీ వాళ్ళకి 6000 రూపీస్ అయితే పే చేస్తారు. అండ్ ఐటీఐ స్టూడెంట్స్కి అయితే 7000 పే చేస్తారు ఫ్రెండ్స్. డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ అనేది 1 ఇయర్ అలా అయితే ఉంటుంది. సో మీకు అప్రెంటైషిప్స్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా పర్మనెంట్ పొజిషన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో పడినప్పుడు మీరు ఆల్రెడీ అప్రెంటైజ్ చేశారు కాబట్టి మీకు పర్మనెంట్ పొజిషన్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే వచ్చేసి అప్రెంటైషిప్ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్, మీ రిలేటెడ్ ఫీల్డ్లో. సో మీరు ఆల్రెడీ అప్రెంటైషిప్ చేస్తుంటే పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు చాలా చాలా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో అప్లై చేయండి.
సో అలాగే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఫిట్టింగ్ రూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. సో పేమెంట్ ఆఫ్ ఫీ అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 200 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ పీడబ్ల్యూడి అదర్ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి 100 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. సో ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు, ఇది వర్కింగ్ అవర్స్లో అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కూడా ఉంది. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూడండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి మెరిట్ బేసిస్ మీద తీసుకుంటారు. అంటే మీకు 10th క్లాస్ అండ్ ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే తీసుకుంటారు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కమెంట్ బాక్స్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఈ వీడియోనైతే ఫార్వర్డ్ అయితే చేయండి. ఒక వీడియోతో అయితే కలుసుకుందాము.